ఇటువంటి మంత్రులు ఇటువంటి శాఖలు ఈ విధంగా ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంటే మనం లోతుగా చూస్తే ఉదాహరణకి ఎన్టీపీసీ ఫిబ్రవరి ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వంతో స్టేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఒక మీటింగ్ జరిగితే లక్షా పదివేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికల్లా ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ప్రకటన చేశారు దాన్ని కాస్త మీరు ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో రెండు లక్షల ముప్పై వేల కోట్లుగా చూపించారు అదేవిధంగా టూరిజం సెక్టార్లు ఒబరాయ్ సంస్థకి సెవెన్ స్టార్ హోటళ్ళు తిరుపతిలోను విశాఖపట్నంలోను కొన్ని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములని ఆల్రెడీ కేటాయించేశారు గోడలు కూడా కట్టారు అది మళ్ళీ ఇంకో కొత్త ఎంఓయూ ముప్పై వేల కోట్ల రూపాయలు అంట బ్లూ స్టార్ అనే సంస్థ అసలు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే మనం గర్వపడాల్సిన ఎస్ఈజెడ్ జెడ్ శ్రీ సిటీ శ్రీ సిటీ ఎస్ఈజెడ్ ఫౌండేషన్ అప్పటి నుంచి నేను కొంచెం వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అయ్యి అనేక ప్రాంతాల్లో వాళ్ళతో పాటు కూడా తిరిగి చూశాను కాబట్టి వాళ్ళ గ్రోత్ ఇది ప్యూర్లీ వాళ్ళు కష్టపడి రవీందర్ రెడ్డి గారు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల్ని కలిసి వాళ్ళకు మార్కెటింగ్ టీం ఉంటుంది వాళ్ళు కష్టపడి అనేక ప్రాంతాల్లో కలిసి శ్రీ సిటీలో చేసిన లాజిస్టిక్స్ని చూపించుకుని పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టేస్తారు శ్రీ సిటీలో బ్లూ స్టార్ అనే సంస్థ జనవరి ఇరవై మూడో తారీఖునే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసారు ఈ సంవత్సరం అది కూడా నేను ఆయన నిన్న ఇనాగ్రేషన్ కింద చూపించారు అదేవిధంగా జిండాల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ రెండు జిండాలు ఉన్నాయి మొన్న నేను అన్నట్టు నాలుగో కృష్ణని తీసుకొచ్చారు వీళ్ళు విజయ మన కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆ జిండాలు వేరు ఇంకొక జిండాలు ఈ జిండాలు స్టీల్ ప్లాంటు కృష్ణపట్నం దగ్గర నిర్మాణం చేస్తున్నామని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి రెండున్నర సంవత్సరాల క్రితమే వీళ్ళు ఎంఓయూ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి నిన్న ఇంకొక ఎంఓయూ చేశారు అదే స్టీల్ ప్లాంటు తమ్మ తమి తమినపట్నం దగ్గర జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో చేసుకున్న ఎంఓయు ఇది దీన్ని మరొకసారి ముందు తీసుకొచ్చారు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ ఇది రకరకాలు సమాచారం వస్తుంది మనకి దీని వెనక ఎవరున్నారో ముందు ఎవరున్నారో పక్కన ఉన్నారో మనకు తెలియదు కానీ ఈ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండులో ఎస్ఐపిబి మీటింగ్లో ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పదహారు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ రోజు ప్రకటన చేశారు ఎస్ఐపిబీ క్లియర్ చేసింది వాళ్ళ మీటింగ్లో సెప్టెంబర్ ఐదు గత సంవత్సరం దాన్ని మళ్ళీ మార్చారు డిసెంబర్ పన్నెండో తారీఖున అదే ఎస్ఐపిబీ మరొకసారి ఇంకో ప్రకటన చేసి అదే పెట్టుబడి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితోటి రెండు వేల వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు నిన్న సమిట్లో మరొకసారి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఐదు వేల ఏడు వందల యాభై ఉపాధి మందికి ఉపా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిన్న మళ్ళీ ప్రకటన చేశారు ఈ వాస్తవాలు ఏంటివి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వీళ్ళు చేసిన ఇనాగ్రేషన్ లేదు ఇది లిస్టు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారో లాస్ట్ దీంట్లో విజయవాడలో అవేరా ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని ఉంది ఇది నున్నాలో ఉంటుంది విజయవాడ దగ్గర ఎవరైనా అడగండి ఆ ప్రాంతంలో కృష్ణా జిల్లాలో రెండు వేల పదహారులో శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ప్రొడక్షన్ మొదలు పెట్టారు ఎలక్ట్రికల్ స్కూటర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడక్షన్ జరుగుతుంది మార్కెటింగ్ జరుగుతుంది ఫ్రాంచైజీలు ఉన్నాయి దానికి మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఇనాగర్ వేసినట్టు శ్రీ సిటీ ఎస్సీ జెడ్లో వచ్చినవి అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు నేను ఇందాక అన్నట్టు వాళ్ళు వాళ్ళ సొంత మార్కెటింగ్ టీం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ ఉన్న మన ఫెసిలిటీస్ని చూపించుకుని మెడ్రాస్కిను మా కృష్ణపట్నానికిను మెడ్రాస్ పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడి పాపం ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తీసుకొస్తారు వీళ్ళు నిన్న చేసిన పద్నాలుగు ఇనాగరేషన్లు ఎనిమిది ఇనాగరేషన్లు శ్రీ సిటీలో ఈ విధంగా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం మోసం చేయడానికి కోసం చేస్తున్న ప్రయత్నం నేను తప్పు పట్టడం లేదు ఎందుకంటే పాపాలు వాళ్ళు నిజంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వం యాక్టివ్గా ఉండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతాల్లో మనకి అవకాశాలు దొరుకుతాయి మన బిడ్డలకు అవ అవకాశాలు దొరుకుతాయని మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఆహ్వానించాలి కానీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేనప్పుడు నిజాయితీ లేనప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు నిద్రపోయారు దీని గురించి డావోస్లో పోయి సంతకాలు పెట్టింది ఎవరితో ఇదే ఆదానితోటి ఇంకొన్ని సంస్థలతోటి ఆ రోజు సంతకాలు పెట్టుకుని అది ఇక్కడే చేసుకునే వాళ్ళు కదా విశాఖపట్నానికే డవర్స్ తీసుకొచ్చామని చెప్పుకున్నారు మహానుభావులీలో ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఒక చిన్న ఉదాహరణ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను జిండాల్ స్టీల్ ప్లాంట్ కడపలో ఏ విధంగా మేము ఇన్వెస్ట్ చేయబోతున్నామో ఇరవై నాలుగు నెలల్లోనే ప్రొడక్షన్ ప్రారంభిస్తామని చెప్పారు మరి ఈ ఆలోచన విధానం మీకు తెలుసు కదా మీరు కూడా ఒక పెద్ద చాలా పెద్ద ఇన్వెస్టర్ మీరు కూడా ఇండస్ట్రియలిస్టు గతంలో కూడా మీరు చాలా సిమెంట్ కంపెనీలు అనేక కంపెనీల్లో మీకు పెట్టుబడులు ఉన్నాయి మరి ఎందుకు నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఉపాధి అవకాశాలు కల్పించలేపారు రాష్ట్రంలో ఎందుకు ఈ విధంగా ఇంతమంది ప్లేన్లు వేసుకుని విశాఖపట్నానికి వచ్చి అక్కడ అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయొచ్చు మీరు బహుశా ముఖ్యమంత్రి అయినప్పుడే ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక పదివేలు ఉద్యోగాలను వచ్చేవి యువత ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజున ఉపాధి అవకాశాల కోసం ఎందుకు మన వలసల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు మన యువత కాబట్టి వీళ్ళు చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా మన అందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మోసపూరితంగా ప్రజాధనాన్ని వృధా చేసి ప్రతి సంవత్సరంలో కూడా ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతో సిద్ధమై ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా వచ్చేది కేవలం రెండు రోజులు రెండు రోజులు కూడా కాదు ఒకరోజు ఆ ఒక్కరోజు సమ్ట్లో హేమహేమీలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఫోటోలు దిగి వీళ్ళు అద్భుతంగా మన రాష్ట్రాల్లో పెట్టుబడులు రాబోతున్నాయి అనేది వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి వాతావరణం తీసుకొద్దాం రాజధాని లేని రాష్ట్రం నాయకత్వం లేని ముఖ్యమంత్రి కాన్ఫిడెన్స్ ఎవరిలో కూడా బిల్డప్ చేయడం లేదు నా ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ ఉంటే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో అటువంటి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అటువంటి వనరులు మనకు ఉన్నాయి ప్రోత్సహించే ఆలోచన లేదు ఆక్వా విధానం గురించి ఎవరు మాట్లాడరు మన ఎక్స్పోర్ట్స్ గురించి ఎవరు మాట్లాడరు భారతదేశంలోనే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందంటే చివరి స్థానంలో ఉంది వన్ పర్సెంట్లో ఉంది అంత దౌర్భాగ్యమైన పరిస్థితి కానీ పనిచేసేది అంత మన కష్టపడి మన తెలుగు రాష్ట్రాల్లో మన మన వాళ్ళే కష్టపడి ఇతర దేశాలకు వెళ్ళి సంస్థలను ఏర్పాటు చేసి అది అద్భుతంగా చేస్తున్నప్పుడు ఉన్న అమరావతి కళనే మీరు చంపేశారు ఎక్కడుంటుంది నమ్మకం మీలో మీ ప్రభుత్వం పైన మీ పరిపాలన పైన నమ్మకం ఎట్లా కలుగుతుంది నిజాయితీగా మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ప్రతి కార్యక్రమం మీరు చేసేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా మంచి వాతావరణం తీసుకొస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి ఇంకా మెరుగైన ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని దానికోసం మేము కూడా సహకరిస్తామని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజున రాష్ట్ర ప్రజలకి మేము తెలుపుతున్నాం ఈ యాక్సెస్ బ్రుక్ ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ అని వీళ్ళు ఒక సంస్థతోటి ఎంఓయూ చేసుకున్నారు యాక్సెస్ బ్రుక్ ఫీల్డ్ క్లీన్ ఎనర్జీ వీళ్ళు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే ఏడు వేల మందికి ఇస్తారంట మరి పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ ఏడు వేల మూడు వందల మందికి వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కేవలం అంకెల గారడి ప్రజల్ని మోసం చేయడాని కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మోసపూరితంగా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా పరిపాలిస్తుంటే మన అందరం కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను